అమ్మ టెరస్ గారికి అందరికి స్వాగతం అండి. ఈరోజు పొట్టుపోయి మరి అన్నం వండుకొని పల్లీలు ఎండుమిర్చితోటి పచ్చడి చేస్తానండి. ఎలా చింతపండు, చింతకాయ పచ్చడి, కరివేపాకు, ఒక తెల్లగడ్డ తీసుకున్నాను. ఇది ఎలా పచ్చడి చేయాలో నేను చూపిస్తాను. ముందు పల్లీలు వేయించుకుంటానండి. బాండీ పెట్టుకున్నానండి పొయ్యి ముట్టించి. అది పల్లీలు వేపుకున్నా. పల్లీలు వేపుకొని మనం ఎండుమిర్చి వేపుకొని పచ్చడి దుక్కునే లోపు అన్నం కూడా వేయద్దని. ఇప్పుడు ఇవన్నీ పచ్చడి నాకు పట్టవు. పచ్చడికి నేను కొంచెం ఎక్కువ వేపుకుంటున్నాను. ఎట్ట పొయ్యి మీద కదండి ఎక్కువ వేపుకుంటున్నాను. కొంచెం వేడెక్కాలి. మంట ఇప్పుడు పొయ్యి ముట్టించే కాబట్టి గనగనం మంటుంది కదా, అందుకే తొందరగా నల్లగా వస్తుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు ఎర గిన్నెలో పోసుకుంటున్నాను. మళ్ళీ దీంట్లోనే ఎండుమిరుగాలు వేపుకుంటా. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఎందుకనే అండి ఎండుమిరుగాలు ఎన్ని వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు అర్థమైన అర్థం అవ్వాలని వేస్తున్నాను అండి. అట్లా ఆయిల్ ఆయిల్ సరిపోద్ది. ఎందుకంటే డైరెక్ట్ వేసేదాన్ని ఎంత వేసినా అర్థం కాదు కదా, అందుకని గంటలో వేసి వేసాను. దీంట్లో ఎక్కువ కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి. తొందరగా వేగిపోతున్నాను. ఇది ఎక్కువ సెగుండి, ముందు పల్లీలు వేపాం కదా, అందుకు తొందరగా మారుతున్నాయని దింపేస్తానండి. దింపేస్తున్నా అంటే అంత వేడి ఉన్నది. ఏం కారు వస్తుందో చూడు. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాను. ఇంకా రెండు దెమ్మలు వేసుకుంటాను. ఎందుకంటే ఆ చెక్కే అది ఏగుతుంది. నేను ఇప్పుడు అన్నం పెట్టేసుకుంటా పొయ్యి మీద. అన్నం అయ్యేలోపు ఈ పచ్చడి చేసుకుంటానండి. ఇంత చింతపండు తీసుకున్నాను, కడిగి నానబెట్టుకున్నాను. పచ్చడికి మనం ఎన్ని దంచుకునే వాళ్ళకి ఇది నానిద్ది కదా. నానకపోతే చెక్కులు లాగా ఉంటాయి మెదడు. కంపల్సరీ కడుక్కొని నానేసుకోండి. ఇప్పుడు నానబెడతాను. ఆ పల్లీలు వేసుకుంటున్నాను. అలా తీసుకొచ్చా మొత్తం వేసి అన్నీ వేయలేదండి. ఏపీ కొన్ని వేసుకుంటున్నాను. పచ్చిమిరకాయలతోటి ఒక రకంగా ఉంటుంది, ఎండుమిర్చితోటి పల్లీలు వేసుకుంది ఒక రకంగా ఉందండి. టేస్ట్ అయితే దేనికి డిఫరెంట్గా ఉంటుంది. ఇది మెత్తగా పౌడర్ చేస్తాం. ఇది మెత్తగా పౌడర్ చేసుకుందామండి. అప్పుడు పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఎండుమిర్చి వేసి దంచుకుందాం. బాగా మెత్తగా మెదిగింది. ఇప్పుడు ఎండుమిరుగాలు వేసుకుంటున్నాం. బాగుంది కాకనే ఉన్నట్టు దీంట్లో కొంచెం కరివేపాకు జీలకర్ర ఎక్కువ వేసుకోండి. ఏ పచ్చళ్ళలో కూడా కరివేపాకు జీలకర్ర ఎక్కువ వేసుకుంటే అది బాగుంటుంది ఆ పచ్చడి అనేది. అట్లే కొద్ది కల్లుప్పు కూడా వేస్తున్నా. మిరపకాయలు బాగా మెదుగు తీయని అంత కల్లుప్పు వేస్తున్నా. కనిపిస్తుందా? ఒక టీ స్పూన్ అంత ఉంటుంది విరుగా. ఎండ అయితే ఏమి ఎండ ఉంది. ఒక్కరోజు వాన వచ్చినట్టు వచ్చింది పోయింది. ఎండలు మాత్రం నిగడగాస్తున్నాయండి. మళ్ళీ కానీ ఇది ఎక్కువ మీరు ఇదే ఇష్టపడుతుందని చెప్పి మళ్ళీ ఈరోజు వచ్చి మళ్ళీ పైకి వచ్చి చేస్తున్నామండి.
ఇది మెత్తంగా దంచుకున్నాం. అదంతా పచ్చిమిరపకాయ ఇవి కూడా పొరలాగా అయిపోతే ఇన్ని ఎల్లిపాయలు వేస్తున్నా, ఒక 6 పాయలు వేస్తున్నాను. దీంట్లో ఉల్లిగడ్డ వేయకుండా ఉందంటే ఇది 15 రోజులు ఉన్నాయి ఏం కదండి, జాడీలో పెట్టుకున్నామంటే ఉంటుంది. అంటే మన చేతులు తగలకుండా, అంటే అప్పుడు ఏంటంటే ముద్దలాగా చేసేవాళ్ళు, కొంచెం నీళ్ళు వేసి ముద్దలాగా చేసి ఉప్పు తక్కువ ఉంటుంది కదా మనకి, ఇది ఇది దీన్ని కుండలో పెట్టుకునేవాళ్ళం. ఈ కుండ అన్న జాడీలు అంటే ఒక పక్కన అది కూడా పెట్టేవాళ్ళం ముద్ద చేసి. అంత చేస్తున్నా చిన్న ఎర్రగడ్డ అంతా. ఇప్పుడే చింతపండు కూడా వేస్తున్నాను. చింతపండు కూడా వేసి బాగా నూరుతాను. ఇంకా ఇందా చూపించు కదా, ఇది కూడా కొద్దిగా ఈ ఎంత ఎందుకు వేస్తుంది అనుకుంటారేమో, ఇది ఎక్కువ మిరపకాయలు బాగా మంటున్నాయి అందుకు ఇది ఇంకా కొంచెం ఉంచాను. చూసి తగ్గిద్ది అనుకుంటే మళ్ళీ వేస్తాను. ఒకసారి వేసామనుకో పులుపు అయిద్ది. చిన్న చింతకాయ పచ్చడి కలిసి రోట్లో పట్టుకుంటుంది రోకలు అన్నట్టు, అతుక్కున్నట్టు పోతుంటుంది. ఇట్లానే ఇట్లా చేసేదను ఇట్లా కొంచెం మెదిగింది కదా, ఇట్లా ముద్ద చేసి పక్కన పెట్టుకునే వాళ్ళు అండి. మరి ఇంత ఒకసారి చేసుకుని ఇంత పక్కన పెట్టుకునేవాళ్ళు చింతకాయ పచ్చడి డబ్బాలు. మనకి ఎప్పుడు కావాలి అప్పుడు మళ్ళీ వాటర్ వేసి నూరుకునేవాళ్ళు కొంచెం ఎర్రగడ్డేసి. అప్పుడు అట్లా చేసేవాళ్ళు పెద్ద వాళ్ళు అయితే, ఇప్పుడు ఎవరు తెలియదేమో, మేము చిన్నప్పుడు చేసేవాళ్ళు. ఒకే రోజు 2 రోజులకు మార్నింగ్ నూరుకునేది, ఆ రోజు కొంత ఎత్తపోతారు ఇది పొలం పోయేటప్పుడు బాయి కడిగిన చేలోకి కానీ, కొంచెం ముద్ద చేసి పెట్టుకుంటే మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ నూరుకునేవాళ్ళు. ఇట్లానే మినపప్పు పచ్చడి, పల్లీలు పచ్చడి అని కొంచెం గోగులు, అది గోగులు అంటే గోంగూర వేస్తాం కదా ఆ సీడ్స్ తోటి, దోస ఇత్తనాలు ఉంటుందిలా దోస ఇత్తనాలు అంటే ఎట్లా, దోసకాయ సీడ్స్ తెలుసు కదా అయ్యి, అంతట్లని పచ్చడి చేసుకునేవాళ్ళు దేని దానికి. బాగా మంటుంది అది చెప్పలేదు, మంటగల కాయలు ఇవి. ఆ చింతపండు కూడా వేస్తున్నాను కొంచెం వాటరు, అలానే ఉప్పు కూడా మీకు చూపిస్తాను. ఇది చాలా రావాల్సిన అది అంత ఉప్పు వేస్తున్నా మళ్ళీ, ఎందుకంటే చాలా మంట ఉన్న కాయాలండి ఇవైతే ఎగిరింది. ఇంకొంచెం వాటర్ వేసి కలిపి అన్నమాట. ఇంకా కొంచెం దంచుకున్నాం. ఇంకా అయిపోయిందండి. ఇంకా నేను చెప్తుందిలేదా, మెత్తగా నూరేదంటే చట్నీ అయ్యిద్ది, పచ్చడి కాదు. రోడ్డు పచ్చడి ఎప్పుడు ఎత్తు ఇట్లానే ఉంటుంది చూడండి, దగ్గరికి చూపించమ్మా కొంచెం అది, ఎందుకంటే చట్నీ అంటే పేస్ట్ లాగా అయిపోద్ది. మరి రోడ్డు పచ్చడనే ఇదే ఉంటుంది, దీన్ని బట్టి అర్థం చేసుకుంటారు చాలామంది రోడ్డు పచ్చడి ఏదైనా చూడ అంటే నోట్లో వేసుకోకముందే పట్టుకో దాన్ని చూస్తేనే అర్థమైంది ఇది రోడ్డు పచ్చడా లేదా మిక్సీ వేసారు. నేను కూడా నేను ఉప్పు చూసాను, ప్రతి వాళ్ళకి చెప్తున్నాను పచ్చడి పచ్చళ్ళు ఎప్పుడన్నా ఇగో ఇలా వేసుకుని చూడొద్దు, ఎడం చేతులు వెనక పక్క వేసుకుని చూడాలి. అంతా సరిపోయింది, ఎందుకంటే తేజ మిరపకాయలో ఏమో తెలియదు బాగా మంటుంది, అందుకే నేను తీసిన చింతపండు కూడా మళ్ళీ వేసాను. దీంట్లో మాత్రం మళ్ళీ చెప్తున్నా కదా, కొంచెం నెయ్యి వేసుకొని తినండి అసలు ఎంత బాగుంటుందో. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వారం రోజులు ఇట్లానే బాగుంటుంది. అదే గట్టి పప్పు ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకున్నామంటే అసలు ఇంకెంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ప్రతి వాళ్ళకి నచ్చిద్దనే అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం ఫుల్ వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండమ్మా. మీ సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా ముందు ముందు నాకు వచ్చినవి చేసి పెట్టి కూడా నాకు అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాను.
చాలామంది రోట్లో అన్నం వేసుకొని తింటారు. మాకాడిందంటే ఈ రోజు పెళ్లి కాని పిల్లలు కానీ నాకారంటే వాళ్ళు పెళ్ళినప్పుడు వర్షం పడింది అంటారు, అందుకని నాకునేవారు ఎమ్మటికి అడిగేస్తారు. నేను అన్నం చూపిస్తాను. అన్నం కూడా అన్నం పచ్చడి చేసేసుకున్నాను. మీకు నచ్చితే మాత్రం మీరు ఒక సపోర్ట్ ఇవ్వండి, ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తాను అనుకోవద్దు, మీరు సపోర్ట్ ఇస్తేనే నేను ముందుకి ఇంకా తీయగలను. నాకు వచ్చిన వంటలు, నాకు వచ్చిన పచ్చళ్ళు కూడా నేను చేసి పెట్టగలను. అలానే కొంచెం రోజులు అది మా గార్డెన్ నీడలు కూడా వస్తాయండి. ఇప్పుడు పెయింటింగ్ వేసుకుంటున్నాను కదా, అది కూడా నేను కొన్ని కొన్ని యాడ్ చేస్తాను. వేసి పెట్టున్నాము కానీ ఎండలో ఎక్కువ తీయలేక తీయట్లేదు, పొగ వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు నల్ల స్టాండ్లు అన్నిటికీ నల్ల పెయింటింగ్ వేసుకున్నాం కదా, వీటికి కూడా రెడ్ యాక్సిడ్ వేసుకుంటున్నాను. ఇట్లా వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఆరినాక తిప్పి ఇటల్లా వేసుకుంటాను. నా దగ్గర ఉన్నాయండి ఒక 80 దాకా పైన ఉన్నాయి, అన్నీ వేసేస్తున్నాను. మళ్ళీ వర్షం ఏమన్నా వచ్చి దేవుని కింద తీసుకొచ్చి పెట్టుకొని వేసుకుంటున్నాను. అన్నీ వేసినాక చూపిస్తాను. ఎందుకంటే ఈ వర్షాలు మళ్ళీ ఫుల్ వచ్చేటప్పటికి మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. స్టాండ్లు కూడా అన్నీ వేసుకున్నాను, ఇంక 2 ఉన్నాయి, నేను చూపిస్తాను అవి కూడా. ఇవి ఎమ్మిటి ఆరిపోతుంది కదా, మళ్ళీ ఇలా పట్టుకొని వేసుకోవటమే. కవర్లు వేసుకొని వెయ్యండి, బాగుంటుందండి. చూంటే చుట్టడానికి కూడా బాగుంటుందని వేస్తున్నాను. ఒక్కరోజు అయ్యే పనులు కదా, అందుకు రోజు కొంచెం వేసుకుంటూ వస్తున్నాను. ఇదేంటంటే తొందరగా ఆరిపోద్ది. మనం ఇంటి ముందు వేసుకుంటాం రెడ్ యాక్సిడెంట్ ముగ్గుకే వేసుకునే కదా, అదే అనమాట. ఇది ఎట్లా వేసుకున్నా చూడండి, అటు కవర్ పట్టుకున్నా కూడా అదేం పోలేదు కదా, ఎమ్మిటి ఆరిపోతుంది కదా. లేదంటే అటు పెట్టేసి కొంచెం అటు పూస్ చేసుకున్నాం అంతే. అన్నిట్లా వేసుకుంటాను. ఏదన్నా పాతయి పట్టలు కానీ కవర్లు కానీ అలాంటివి వేసుకొని కింద అవ్వకుండా వేసేసుకోండి. నేను మొత్తం వేసుకున్నా చూపిస్తా అట్లానే. ఇట్లా వేసుకుంటున్నాను. ఇది చూడండి మొత్తం ఇంక ఇవే ఉన్నాయండి, అన్నీ వేసాను, చూపించండి ఒకసారి. ఇంకా సమ్మర్ వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా టైం ఉందండి, ఇంకా 4 రోజులు ఉంది. ఎవరైనా వేసుకున్న వాళ్ళు ఉంటే యూజ్ అయ్యిద్దని చూపిస్తున్నాము. ముందు ఇటు వేసి అక్కడ పెట్టేసి కొంచెం ఆడలేక మళ్ళీ అటు పక్కేస్తున్నాను. ఇది అందరికీ యూజ్ అయ్యిద్దని అనుకుంటున్నాను. అంటే వేసుకునే వాళ్ళకి కుండీలకు కూడా వీటికనే కాదు, ఏమన్నా పాత కుండీలు ఉంటాయి కదా కలర్ పోయింటి కదా, వాటికి కూడా ఇప్పుడు పెయింటింగ్ వేసుకోండి. మట్టి కింద పోసి 2 రోజులు ఎండుతుంటుంది, ఈలోపు మనం ఇలా వేసుకున్నాం అనుకో అందరికి యూజ్ అయ్యింది. 4 రోజులు ఉంటుంది కాబట్టి 4 చేసుకుంటారు అని నేను చెప్తున్నానమ్మా. ఇట్లా నేను తులసి కోట కింద స్టాండ్ పెడతానండి, కొంచెం హైట్లో ఉంటుందని ఆ స్టాండ్ కింద ఇలా చేసుకున్నానండి. సిమెంట్ చూపించా కదా మన రెడ్ కలర్ వేసుకుంది కూడా చూపించాను, అది వాటికి ఇలా వైట్ కలర్ మనం ముగ్గేసుకుంటాం కదా, అది గడపలో పెట్టే గడపలు పూసే కలర్ ఇది. ఇది వేసాను, బాగుందా. ఇవి తులసి కోట కింద ఉన్నాయండి, నాకు ఇందులో కింద పెట్టుకుంటా తులసి కోటని. ఇవి స్టాండ్ కింద పెట్టేసి ఈ స్టాండ్ పెట్టి నేను తులసి కోట పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వేసుకునే కొత్త స్టాండ్కి మళ్ళీ ఇంకో స్టాండ్కి పెయింటింగ్ వేసుకున్నాను. ఎలా పెట్టుకున్నానో చూడండి, కింద కాళ్ళు ఒకసారి అటు 4 కాళ్ళ కింద 4 పెట్టేసి
తులసి మళ్ళీ ఐట్లో పెట్టుకున్నానండి. మీకు నచ్చిందా, మీకు ఏమైనా ఉపయోగపడద్ది అనుకుంటే ఉపయోగించుకుంటారని పెట్టానండి.